ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ సినిమా షూటింగ్ లో కనిపించి సందడి చేశాడు. మెల్బోర్న్ లో జరిగిన ఈ సినిమా ఏంటో తెలియాల్సి ఉంది. రిలీజ్ చేసిన చిత్రాల్లో వార్నర్ స్టైలిష్ లుక్ లో అద్దరు కొట్టేశాడు. 37 ఏళ్ల ఈ ఆసిస్ మాజీ ఓపెనర్ తెల్లటి చొక్కాతో షూటింగ్ స్పాట్ లో ఎరుపు హెలికాప్టర్ నుండి దిగి వస్తూ హల్చల్ చేస్తున్నాడు. పెద్ద లాలీపాప్ ని పట్టుకుని సన్ గ్లాస్ పెట్టుకుని అభిమానులను సర్ప్రైజ్ చేశాడు. గోల్డెన్ తుపాకీతో వార్నర్ జేమ్స్ బాండ్ సినిమా తరహాలో కొందరిని కాలుస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. అయితే వార్నర్ ఫోటోస్ ప్రెజెంట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన ఫ్యాన్స్ థ్రిల్ కి గురవుతున్నారు. సినిమాలపై ఇప్పటికే తన ఆసక్తిని ప్రకటించిన వార్నర్ బాలీవుడ్ సినిమాల్లో అవకాశం వస్తే నటిస్తానని చెప్పుకొచ్చాడు. పుష్ప సినిమా డైలాగ్స్ చెప్తూ గ్రౌండ్ లో సందడి చేస్తూ కనిపించాడు. ఇన్స్టాగ్రామ్ లో తెలుగు సినిమా రీల్స్ చేస్తూ ఇక్కడ అందరికి బాగా దగ్గరయ్యాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో వార్నర్ సినిమాల్లో బిజీగా మారిన పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇక వార్నర్ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించాడు. T20 వరల్డ్ కప్ 2024 లో భాగంగా భారత్ తో ఆసిస్ మ్యాచ్ ఓడిపోవడంతో వార్నర్ అంతర్జాతీయ క్యారియర్ ముగిసింది. T20 ప్రపంచ కప్ 2024 తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటిస్తా అని ఈ లెఫ్ట్ హ్యాండర్ ఈ ఏడాది ప్రారంభంలో చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో వార్నర్ అంతర్జాతీయ క్యారియర్ ముగిసింది. ఇప్పటికే టెస్ట్ వన్డేలకు ఈ ఆసిస్ ఓపెనర్ గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే.